Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రెండు రోజులే కేలకమా, ఆ తేదీతో పేడ విరగడవుతుందా? ఈ మైసూరు బాల మేధావి చెబుతోంది నిజంగా నిజమేనా? ఏంటో కలికాలమో కకావికలమో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా వణికిపోతోంది. ఇప్పుడు కరోనా అనే ఓ చిన్న వైరస్ జనాలందరినీ వణికించేస్తోంది. అసలు ఎప్పుడు ఈ వైరస్ అంతమవుతుందో తెలియదు కానీ దీనిపై రకరకాల కథనాలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. ఇలా జరుగుతుందని వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండగా, ఇప్పుడు కొత్తగా ఓ మైసూరు బాల మేధావి పేరు సోషల్ మీడియా యూట్యూబ్లో హోరెత్తిపోతోంది. అసలు ఇలా జరుగుతుందని గ్రహాల లెక్కలు పేపర్ మీద కూడా వేసి మరీ చూపించడంతో ఆ బాల మేధావి ఎప్పుడో చెప్పిన సంగతి ఇప్పుడు హైలైట్ అవుతోంది. కరోనా వైరస్ అనే పేరు చెప్పకపోయినా మిగతా అన్ని విషయాలు ఆ బాల మేధావి చెప్పినట్లుగానే జరుగుతుండడంతో ఇప్పుడు జనాల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది అన్నట్టు ఆ బాల మేధావిని మీకు పరిచయం చేయనేలేదు కదా. ఆయన పేరు అభిఘ్న ఆనంద్. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మైసూరుకి చెందిన ఈ ఏక సందాగ్రాహి అపర మేధావి నిండా 14 ఏళ్లు లేని ఈ అబ్బాయికి అన్ని విషయాలపైన సమగ్రమైన పట్టుంది. ఈ విషయం ఆ విషయం అనే తేడా లేకుండా అన్ని విషయాలపైన ప్రావీణ్యం సంపాదించేశాడు. అసలు ఇప్పుడు ఈ మేధావి గురించి ప్రస్తావన ఎందుకంటే ఇప్పటి నుంచి 2 ఏప్రిల్ వరకు కరోనాకు సంబంధించి చాలా కీలకమంటూ అభిజ్ఞ అంటున్నాడు. అసలు ఈ బాల మేధావి చెప్పినట్లుగానే దేశంలో ఈ వైరస్ ఇంక్యుబేటర్ స్థాయి అయిపోయింది. ఈ 2-3 రోజులే అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇప్పుడు అభిజ్ఞ చెప్పేది కూడా ఇదే. ఈ ఫోటో చూశారుగా, అభిజ్ఞ లెక్కలు వేరు, ఇతర సిద్ధాంతాలు చెబుతున్న లెక్కలు వేరు. ఇంతకీ ఈ బాల మేధావి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, 7 నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పాడంటే 2020లో ప్రపంచంలో ఓ బయాలజికల్ వార్ జరుగుతుందని, అప్పుడు చైనా దేశమే బాగా ఇబ్బంది పడుతుందని, మొత్తం రవాణా అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోతుందని చెప్పాడు. అయితే ఆ వీడియోకు సంబంధించి కామెంట్ బాక్స్లో, ఏం బాబు నువ్వు జ్యోతిష్యుడివి కదా, కరోనా గురించి ముందే చెప్పి ఉండాల్సింది అంటూ చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. అలా అనేవారి కోసం అభిజ్ఞ మరో వీడియో పెట్టాడు. దానికి దాదాపు 15 లక్షల వ్యూస్ వచ్చాయి. నేను చెప్పిన వార్ నిజమే, ఒక వైరస్కు ప్రపంచానికి మధ్య జరుగుతున్న వార్ ఇది. నేను చెప్పినట్లుగానే ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది, కరెక్టే కదా. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు ఉన్నాయి కదా, విమాన రాకపోకలు కూడా నిలిచిపోయాయి కదా అంటూ చెబుతున్నాడు అభిజ్ఞ. మరి ఈ వైరస్ నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి అని ప్రశ్నిస్తే, ఈ వైరస్కు బలం చేకూర్చే గ్రహ కూటములు ఇప్పుడు చాలా ఉన్నాయని, 2020 మార్చి 29 నుంచి 2 ఏప్రిల్ వరకు చాలా కీలకమైన దశ అని, లోకానికి ఇది విషమ పరీక్ష అని, 2 నెలల పాటు దీని ప్రభావం కనిపించి 29 వరకు ఉంటుందని, ఆ తర్వాత ఈ వైరస్ అంతమైపోతుందని, అప్పుడు మన గ్రహం విముక్తి పొందుతుంది అంటూ ఈ పిల్ల జ్యోతిష్యుడు చెబుతున్నాడు.